తెలుగుదేశం పిలుస్తుంది రాక అర్జున అనే దాని మీద బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ అనే సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకందరికీ తెలియజేయడానికి గత 4.5 సంవత్సరం నుంచి వైకాపా దుష్ట పరిపాలనను ఎండగట్టేదానికి ప్రజలకందరికీ తెలియజేసేదానికి నారా చంద్రబాబు నాయుడు గారు 9వ తేదీ ఆళ్ళగడ్డకు రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నంద్యాల పార్లమెంటు నుంచి అన్ని తాలూకాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ ఇన్ఛార్జీలు చేయడం జరుగుతూ ఉంది. దాదాపు 100,000 మందితో ఈ సభ జయప్రదం చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకుడు కార్యకర్త ముందుకొస్తున్నారు. ఈ పత్రికా మీడియా తరఫున నేను కూడా ప్రతి ఒక్కరికి నంద్యాల పార్లమెంటులో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా వచ్చి ఈ సభను జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. మనమందరము చూస్తూ ఉన్నాము వైకాపా ఈ 4.5 సంవత్సరాల కాలంలో కూడా ఎంతసేపున్నా కక్ష సాధింపు ధోరణితో విద్వేషాలతో మత కక్షలతో వ్యవస్థలను సర్వం నాశనం చేసి రీసెంట్గా అంగన్వాడీలు అయితేనేమి పారిశుద్ధ్య కార్మికులు అయితేనేమి వీళ్ళందరినీ కూడా లాస్ట్కి ఎస్మా చట్టము ఉపయోగించే పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఇక అభ్యర్థుల విషయమైతే ఫుట్బాల్ ఆడుతున్నారు, ఎక్కడ ఎవరుంటారో అర్థం కాలేని పరిస్థితి. ఉదాహరణకు చిలకలూరిపేట రజనీ 4.5 సంవత్సరము మంత్రిగా పనిచేసింది, ఆమెను తీసుకుపోయి గుంటూరుకి వేశారు. అంటే 4.5 సంవత్సర కాలంలో మంత్రిగా ఆడడం ఆమె ఫెయిల్యూర్ అయిందని పార్టీనే ఒప్పుకుంటుంది కదా. ఫెయిల్యూర్ అయిన ఆమె గుంటూరులో ఎట్లా సక్సెస్ అవుతుంది? ఇంకొక విచిత్రమైన సంఘటన ఏమంటే, శాంతమ్మ అని చెప్పి బళ్ళారిలో ఆమె ఎంపీ, ఆంధ్రలో ఆమె ఎక్కడా లేదు, ఇక్కడో పూర్వం ఉండొచ్చు, కర్ణాటక నుంచి ఆమెను తీసుకొని వచ్చి హిందూపూర్లో ఎంపీగా పెడతారు. అంటే రాజకీయం అనేది ఒక ఏదో క్రీడగా భావిస్తున్నారు తప్ప ప్రజలకు మేలు చేయాలి ఇంకొకటి అనేది లేదు. ఎప్పుడైతే ఆయన అధికారంలోకి వచ్చి ప్రజావేదికను కూల్చడం జరిగిందో ఆ రోజు నుంచి చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసేంత వరకు కూడా కక్షపూరిత ధోరణితోనే పరిపాలన జరిగింది తప్ప ఇంకొకటి లేదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 150 సీట్లకు పైగా తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుతో గెలవడం గ్యారెంటీ. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ, మహిళలైతేనేమి, రైతులైతేనేమి, యువత అయితేనేమి, విద్యార్థులైతేనేమి, అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను.